कार्मिक वर्ग तम हक साधन कोसम होराटाले शरण्यमनी सीआईटीयू नेतलु पेर्कोन्नारु। राजन्न सिरिसिल्ल जिल्ला तंगल्लपल्ली मंडल केंद्रंलो सीआईटीयू 53वा आविर्भाव दिनोत्सवान्नि पुरस्कृतिंचुकोनि झंडा आविष्करण कार्यक्रमान्नि एर्पाटु चेशारु। सीआईटीयू कार्मिक संघं आविर्भाव दिनोत्सव वेडुकल कार्यक्रमान्नि तंगल्लपल्ली मंडल केंद्रंलो घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा झंडा आविष्करिंचिन अनंतरं पलुवुरु सीआईटीयू नेतलु माट्लाडुतू कार्मिकुलकु अंडगा सीआईटीयू अनेक पोराटालु चेस्तुंदनि तम हक्कुल साधन कोसम కార్మికులు ఎప్పటికప్పుడు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కార్యదర్శి కొడం రమణ పిలుపునిచ్చారు। తంగళపల్లి మండల కేంద్రంలో జరిగిన 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొడం రమణతో పాటు అన్నదాస్ గంగాధర్, రాజమల్లు, మార్కట్ నర్సయ్య, హరిదాస్, సతీష్, వేణు, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు। కార్మిక హక్కుల పోరాట సంఘం ఐక్య ఉద్యమాల సారథి సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ 53వ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు సిఐటియు తంగళపల్లి మండల కమిటీ పక్షాన సిఐటియు ఆఫీస్ ముందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది। మరి 1970 సంవత్సరం మే 30వ తేదీన ఐక్యత పోరాటం అనే నినాదంతో మరి దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా सीआईटी आविर्भव जरिए मैं आना ना वरक गत 53 संवत्सराल कालंगा देशव्याप्त कार्मिक वर्गा ऐक्यम चेस्तू मैं कार्मिक वर्ग समस्या परिष्कारमे ध्येयंगा पनचे एकैक संघं मैं सीआईटी तप्पदु। मैं देशव्याप्त मन राजन्न सिरिसिल्ल जिल्लालो कार्मिक वर्गा ऐक्यम चेस्तू अनेक रंगाल कार्मिक समस्या परिष्कारं कोसम उद्यम निर्वे संघं सीआईटी। मैं इकड़े जिल्लालो పౌరులు కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు, హమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, అదే విధంగా ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం గ్రామ పంచాయతీ ఇలా మున్సిపల్ కార్మికులు ఇలా అనేక రంగాల కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు మరి పోరాటాలు నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంది। మరి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుండి ప్రాణ త్యాగాలు చేసి చైతన్యం సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి మరి కార్మిక వర్గం సమ్మె చేసే హక్కు చట్టం కానీ పని గంటలు 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ మరి అనేక పిఎఫ్, ఈఎస్ఐ, సామాజిక భద్రత ఇలాంటి భద్రత లేనటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని మళ్ళీ మరి కట్టుబానిసలు పెట్టుబడిదారులకు కట్టుబానిసలు చేసే విధంగా ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది। రాబోయే రోజుల్లో మన కార్మిక వర్గం అంతా కూడా ఐక్యత అయ్యి 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు పోరాడాలని చెప్పి సందర్భంగా సిఐటి పట్టి ఒక కార్మిక వర్గం పైనే కాకుండా పేద ప్రజలపై భారాలు మోపే విధంగా నిత్యావసర సరుకులు ధరలు పెంచుతూ మరి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ ఆఖరికి దేశ రక్షణకు సంబంధించినటువంటి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరిస్తూ మరి దేశాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది। కాబట్టి మరి దేశ కార్మిక వర్గం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। మరి ఇప్పటికైనా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। ఒకవైపు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను ఐక్యం కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాల మధ్య కులాల మధ్య శిక్షలు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం కూడా గ్రహించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం। రాబోయే రోజుల్లో ఈ మతాన్వాదానికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం ఐక్యంగా ఐక్య పోరాటాలు నిర్వహించాలి, లేకుంటే మరి ప్రమాదం కార్మిక ప్రమాదాలు మరి అవకాశం కాబట్టి కార్మిక వర్గం మొత్తం కూడా ఐక్యతై చైతన్యం కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ మరొకసారి తంగళపల్లి మండల కార్మిక వర్గ ప్రజలందరికీ కూడా సిఐటి 53వ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది।